అమెరికాలో క్రిస్మస్ హాలిడేస్ మొదలయ్యాయి. తమకిష్టమైన వారికి బహుమతులు ఇచ్చేందుకు షాపింగ్ షురూ చేశారు. యుఎస్లో ఆపిల్ కంపెనీ భారీ ప్రజాదరణ పొందింది. ఈ క్రిస్మస్కు తమ ప్రియమైన వారికి ఐఫోన్లను గిఫ్ట్గా ఇచ్చేందుకు యువకులు పెద్దగా పోటీ పడుతున్నారు. అమెరికా మార్కెట్స్ రీసెర్చ్ సంస్థ ప్రొఫిల్లర్ ఇన్సైట్ ఈ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం అమెరికాలో 38% మంది క్రిస్మస్ బహుమతిగా శాంసంగ్ గెలాక్సీ S8ను ఎంచుకుంటున్నారని, 20% మాత్రమే క్రిస్మస్ బహుమతిగా ఆపిల్ ఐఫోన్ X ను కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. అంతేకాదు ఐఫోన్ X కంటే ఐఫోన్ 8K ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ స్మార్ట్ ఫోన్ను 22% పెద్దవాళ్లు కొనుగోలు చేస్తున్నారని రిపోర్టులో పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ అంటే యూత్లో ఇప్పటికీ క్రేజ్ ఉందని సర్వే పేర్కొంది. 35% మంది యువకులు ఈ సర్వేకు ప్రతిస్పందించారని తెలిపింది. ఐఫోన్ X ను క్రిస్మస్ కానుకగా కోరుకుంటున్నామన్నారు. వారిలో చాలామంది ఐఫోన్ 8 వైపు మొగ్గు చూపారు. దీంతో మొత్తం 70% యువత ఆపిల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆప్షన్గా చేసుకున్నారు. క్యూ పెట్టిన దిగ్గజం యువకుల మధ్య బ్రాండ్ ఆపిల్ను నిలుపుకోగలిగింది. కేవలం 28% మంది యువకులు మాత్రమే శాంసంగ్ గెలాక్సీ S8ను ఎంచుకున్నారు. ఐఫోన్ X గురించి ఇతర కోణంలో చూసినట్లయితే ఐఫోన్ X ను తయారు చేయాలంటే దాదాపు $370 ఖర్చు అవుతుంది. అంటే 24,000 ప్రారంభ ధర $99,999. అంటే దీని ధర ₹65,000. ఆపిల్ ఐఫోన్ యొక్క 10వ వార్షికోత్సవ మోడల్లో హై గ్రాస్ మార్జిన్ సంపాదించుకుంటుంది. ఐఫోన్ 4S ప్రారంభం నుంచి ఐఫోన్ యొక్క తయారీ వ్యయం ఎలా పెరిగిందో స్టాటిస్టాచే ఒక చార్ట్ తెలుపుతుంది. ఐఫోన్ 10 మోడల్స్లో కంటే 2 ఎక్కువ ఖరీదైంది. అయితే కేవలం ఇది ప్రాథమిక మోడల్స్ కోసం ధర సుమారు 5 పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.